సో లోపల కూడా చూపిస్తాను మీకు ఎక్కి. ఓవరాల్గా బయట 5 వెహికల్స్ ఏ పొజిషన్లో ఉన్నాయంటే అనేది అయితే ఒకసారి చూసేయండి. ఒకసారి లోపల కూడా చూసేద్దాం, తర్వాత మళ్ళీ మనం ఎక్కేసి. ఓవరాల్గా అయితే ఇట్లయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి 5th వెహికల్ అనమాట. మొత్తం 5 వెహికల్స్ అయితే బాడీ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుని పెయింటింగ్ వర్క్ చూసినట్టయితే మొత్తం ట్రక్ బొమ్మ ఉంది. అన్ని వెహికల్స్కి ఒక ట్రక్ బొమ్మ అయితే, ఇదైతే చాలా సన్గ్లాసులో ట్రక్ బొమ్మ అయితే వచ్చింది, చాలా బాగుంది. క్యాబిన్ ఈ విధంగా రెడీ అవ్వడానికి ఎంత అయింది ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా మీకు. ఓన్లీ క్యాబిన్ వర్క్ మాత్రమే ఇక్కడ జరిగింది కాబట్టి స్టిక్కరింగ్, వైరింగ్ అన్ని ఈ విధంగా బయట చూసిన విధంగా. వెల్కమ్ టు బెజవాడ ఆర్ట్స్. ఈరోజు మనం విజయవాడ ఆటో నగర్లో అయితే ఉన్నాం. మంచి బాడీ బిల్డింగ్ షెడ్ ఇది, పర్ఫెక్ట్ వర్క్ అయితే చేస్తారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే అశోక్ లేలాండ్ BS6 వెహికల్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఓన్లీ క్యాబిన్లు మాత్రమే ఇక్కడ రెడీ అవుతాయి ఈ షెడ్లో. క్యాబిన్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి సిమెంట్ ట్యాంకర్లు అంట. సో ట్యాంకర్లు అనేవి వేరే చోట అయితే ఫిట్ చేస్తారంట. సో క్యాబిన్ వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి అయితే చేపించుకుని అయితే బయటకు వెళ్ళి ట్యాంకర్లు అయితే వేరే చోట ఫిట్ చేయించుకుంటాయి. క్యాబిన్ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం కార్పెంటర్ వర్క్ అన్నీ అయిపోయి షీట్స్ అన్నీ అయితే ఫిట్ చేశారు. ఏ విధంగా చేశారు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం పదండి. ఒకసారి ఇక్కడ వర్క్ చూసినట్టయితే, క్యాబిన్ వర్క్ చూసినట్టయితే మీకు షీట్స్ అన్నీ ఫిట్ చేసి రబ్బింగ్ అంతా అయితే చేసేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ పెడతారనమాట. పేస్ట్ పెట్టి నెక్స్ట్ పెయింట్ వర్క్ అయితే వెళ్ళిపోయింది. డోర్లు ఇవన్నీ అయితే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. చూడండి డోర్లు. లోపల చూసుకున్నట్టయితే లోపల కూడా బ్యాక్ సైడ్ సన్గ్లాసు ఇవన్నీ అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి. పైన సీలింగ్ అవన్నీ రావాలి. సో అవి అయితే జరుగుతున్నాయి, వర్క్లు అయితే జరుగుతున్నాయి. చూపిస్తాను పదండి మీకు స్టెప్ బై స్టెప్. మొత్తం 5 వెహికల్స్ ఏ విధంగా వర్క్ జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను. సేమ్ మ్యాక్సిమం ఒకే దగ్గర అయితే ఆగినాయి మొత్తం వర్క్స్ అన్నీ అయితే. చూడండి చాలామంది BS6లు డీలక్స్ క్యాబిన్లా కడుతున్నారు కదా, వీళ్ళైతే అట్లా అయితే కట్టించలేదు. కంపెనీ నుంచి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా అయితే ఉంచేశారు వెహికల్ని అయితే. లోపల కార్పెంటర్ వర్క్ ఇవైతే జరుగుతున్నాయి. చూడండి లోపల మీరు చూసుకున్నట్టయితే వర్క్లు అవి జరుగుతూ ఉన్నాయి. లోపల వర్క్ అవి చేస్తున్నారు. చూడండి బ్యాక్ సైడ్ సన్గ్లాస్ షీటు అవన్నీ అయితే ఫిట్టింగ్ చేయడానికి అయితే కొలతలు అవి తీసుకుంటున్నారు. లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి, స్టెప్ బై స్టెప్ అయితే జరుగుకుంటూ వెళ్తాయి. ఓ హడావుడిగా పడి చేయకోకుండా కొంచెం క్వాలిటీగా చేయాలని చెప్పేసి ఓ హడావుడి కాకుండా స్టెప్ బై స్టెప్ నీట్గా అయితే చేసుకుంటూ వెళ్తారు ఈ షెడ్లో. ఈ షెడ్లో నేను ఒక వీడియో అయితే తీసాను టాటా వెహికల్స్ది, అదైతే ఎల్లుండి రాబోతుంది మీకు. మన ఛానల్లో చూడండి వర్క్ ఏ విధంగా చేశారు ఏంటి అనేది అయితే మీకు తెలిసిపోతుంది. ఫినిషింగ్ చూస్తే అర్థమైపోద్ది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. సో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది వర్క్ కూడా. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను రండి మీకు చాసెస్లు. బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే చాసెస్లు చూడండి ఈ విధంగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం ట్యాంకర్ అయితే వస్తుంది. ఆ ట్యాంకర్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఓ బండి అయితే రిపీటింగ్ అవుతుంది వీళ్ళదే అంట. ఓకే ట్యాంకర్ ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మీకు. దీనికి పైన క్యారేజ్లకు వచ్చేసరికి పెయింట్ వేసి అయితే పెట్టారు. చూడండి క్యారేజ్లకి పైన ప్రతి బండి క్యారేజ్ అనమాట. పెయింటింగ్ అయితే వేస్తున్నారు పక్కన, పెయింట్ వేసి అయితే పెట్టారు. చూడండి బాబాయ్ వచ్చేసి ఈ విధంగా పెయింట్ అది అయితే వేస్తున్నారు. ఇక్కడ క్యారేజ్ పెయింటింగ్ ఇవన్నీ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే 1x1 వర్క్ జరుగుకుంటా వెళ్తుంది అనమాట. ఈ చాసెస్లు మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇట్లాగే ఎంటీగా అయితే ఉంటాయి. సో ఎంటీ అంటే ఇక్కడ మొత్తం రెడీ అయ్యి క్యాబిన్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి వేరే షెడ్కి వెళ్ళి ట్యాంకర్ షెడ్కి వెళ్ళి అక్కడైతే ట్యాంకులు అవన్నీ అయితే ఫిట్ చేస్తారు. కుదిరితే ట్యాంకులు ఫిట్ చేసేది కూడా చూపిస్తాను, లేదంటే కనుక క్యాబిన్ ఎలా రెడీ చేశారని చెప్పి క్యాబిన్ ఫుల్ రివ్యూ చేద్దాము. లోపలైతే కార్పెంటర్ వర్క్ అది జరుగుతుంది, ఒకసారి చూద్దాం రండి. అన్న కార్పెంటర్ షీట్ వెనకాల అయితే వుడ్ షీట్ అని ఫిక్స్ చేస్తున్నారు సన్గ్లాస్ కోసం అని. చూడండి వాటిని మేకులు అవి అయితే కొడుతున్నారు. గైస్ ఈ వెహికల్స్ అయితే మనకి ద్రాక్షాపల్లి నుంచి అయితే వచ్చినాయి. వీళ్ళవే ఇంకో 4 బళ్ళు టాటా బళ్ళు అయితే ముందు రెడీ అయ్యి వెళ్ళిపోయినాయి అనమాట. అట్ల వీడియో అయితే మీకు ఎల్లుండి అయితే రాబోతుంది, ఆ వీడియో చూడండి బాగుంటుంది. సో ద్రాక్షాపల్లి నుంచి అయితే వచ్చినాయి ఓనర్ వెహికల్స్. సో ఓనర్ మొత్తం అయిపోయిన తర్వాత ఓనర్ రివ్యూ కూడా చేద్దాం మనం. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయండి అనేది ఒక రివ్యూ అయితే చేద్దాము. ఓకే ప్రస్తుతానికైతే వీటి మీద ట్యాంకర్ ఏ విధంగా ఫిట్ అయ్యింది ఏంటి అనేది ఒక బండి అయితే రీఫిట్టింగ్ వచ్చింది, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు రండి. చూడండి ఈ విధంగా ట్యాంకర్ అయితే ఫిట్ అయ్యి ఉంటుంది. గైస్ ఆ 5 వెహికల్స్ ఫైనల్ లుక్ ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మీకైతే ఒకటి చూపిస్తున్నాను. రీఫిట్టింగ్ అయితే జరుగుతుంది వాళ్ళ ఏ వెహికల్ కూడా. సేమ్ ట్యాంకర్ ఇవన్నీ అయితే సేమ్ ఇదే విధంగా వస్తాయి. క్యాబిన్ కూడా ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది అయితే ఒకసారి ముందుకెళ్ళి చూసేద్దాం. ఇది సిమెంట్ ట్యాంకర్ అనమాట, వాటిని బ్యాక్ సైడ్ చాసెస్ మీద ఇదే ట్యాంకర్లు అయితే వస్తాయి. ముందుకెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి. చూడండి నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ ఈ విధంగా అయితే పెడతారు. 5 వెహికల్స్ కూడా ఇట్లా పేస్ట్ అయితే పెడతారు. పేస్ట్ పెట్టిన తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు.
సో నెక్స్ట్ పేజ్ అనమాట, వాటిని నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి అయితే మీకు ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పి అయితే మీకు అయితే ఇదైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ అవి కూడా రెడీ అయినప్పుడు చాలా బాగా వస్తాయి ఫినిషింగ్, అద్దరిపేలాగా వస్తుంది పెయింట్ వర్క్ కానీ లోపల ఇంటీరియర్ కానీ, ఇంటీరియర్ కూడా చక్కగా చూపిస్తాను మీకు ఈ వీడియోలో, మిస్ అవ్వమాకండి. గైస్ నేను మీ సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని అయితే లైక్ చేసి మీకు తోచిన కమెంట్ అయితే చేయండి, మీ ఒపీనియన్ ఏంటి, నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఒక సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, వాటిని అయితే మనం అయితే పాటిస్తాము. సో నెక్స్ట్ అయితే చూసేద్దాము. గైస్ చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి, మొత్తం క్యాబిన్ల వరకు మొత్తం రెడీ అయిపోయినాయి. ఏ విధంగా రెడీ చేశారు, అసలు పెయింట్ ఫినిషింగ్ ఎలా ఉంది, స్టిక్కరింగ్ వర్క్ ఎలా చేశారు ఏంటి అనేది అయితే ఒకసారి ఫుల్ రివ్యూ చేసేద్దాం. మొత్తం 5 వెహికల్స్ అయితే రెడీ అయినాయి. ట్యాంకర్లు ఇక్కడ కాదు, కర్ణాటక వెళ్ళి ఫిట్టింగ్ అవుతాయి అంట ట్యాంకర్లు అవి వచ్చేసి, ఎందుకంటే అక్కడ ఆర్డర్ ఇచ్చారు సో అక్కడికే వెళ్ళిపోతాయి, మొత్తం రెడీ అయిపోయినాయి కాబట్టి. చిన్న చిన్న వర్క్లు అయితే జరుగుతున్నాయి, అవి ఫినిషింగ్ అయిపోగానే ఈవినింగ్ కల్లా మొత్తం అయితే వెహికల్స్ అయితే డెలివరీ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాయి నాకు తెలిసి కర్ణాటక వర్క్. చూడండి మొత్తం క్యాబిన్ చూసుకున్నట్టయితే చూడండి, స్టిక్కరింగ్ కూడా హెవీ లేకోకుండా సింపుల్ స్టిక్కరింగ్ అయితే చేయించారు, అంత హెవీ అయితే లేవు. జస్ట్ ఈ మడ్గర్లకిన సైడు ఎదరపూలు బానెట్లు వీటికే వచ్చినాయి స్టిక్కరింగ్, అది అంత హెవీగా అయితే లేదు. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ అంతా చార్జెస్ అయ్యాయి. ఇంకా క్యాబిన్ మొత్తం రెడీ అయిపోయింది కదా, క్యాబిన్లో ఓన్లీ ఇక్కడ అయ్యేది, కొన్ని వాటికి వచ్చేసి క్యారేజ్లు అయితే ఫ్రంట్ పైన క్యారేజెస్ అవి రెడీ చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కించాలి, మ్యాక్సిమం అయిపోతాయి వర్క్లు ఇవన్నీ అయితే. సో చూడండి ఇదొక వెహికల్, అదొక వెహికల్, ఇదొక వెహికల్, సెకండ్ వెహికల్ ఇది. సెకండ్ వెహికల్ చూసారు కదా ఎట్లా ఉంది, ఇంట్లో మొత్తం స్టిక్కరింగ్ వర్క్ ఇవన్నీ సింపుల్ అనమాట, బంపర్ ఇవన్నీ రైటింగ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి, ఇది కూడా రైటింగ్ వర్కే. ఇవి వచ్చేసి ఎదర షో మీద వీటి మీద అయితే స్టిక్కరింగ్ అయితే జరిగింది, ప్రతి దాంట్లో అయితే ఇవి స్టిక్కరింగే చేస్తారు. సో లోపల కూడా చూపిస్తాను మీకు ఎక్కి, ఓవరాల్గా బయట 5 వెహికల్స్ ఏ పొజిషన్లో ఉన్నాయంటే అయితే ఒకసారి చూసేయండి, ఒకసారి లోపల కూడా చూసేద్దాం తర్వాత మళ్ళీ మనం ఎక్కేసి. ఓవరాల్గా అయితే ఇవి చూసేసేయండి ఫస్ట్. మీరు చూడండి మొత్తం ఇక్కడ ఒక ఇది రెండో వెహికల్, ఇది వచ్చి మూడో వెహికల్, మూడో వెహికల్ కూడా అంతే సేమ్, యాజ్ డీస్ అన్నీ రెడీ అయిపోయి అయితే ఉన్నాయి, మొత్తం నేమ్ బోర్డుతో సహా మొత్తం రైటింగ్ వర్క్ అదంతా నేమ్ బోర్డు అదంతా రాసేసి అయితే ఈ విధంగా ఉంది మూడోది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఇది నాలుగో వెహికల్ అనమాట, ఫోర్త్ వెహికల్ ఇది, ఫోర్త్ వెహికల్ అయితే ఈ విధంగా ఉంది, ఇది వచ్చేసి ఫిఫ్త్ వెహికల్ అనమాట. మొత్తం 5 వెహికల్స్ అయితే బాడీ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుని పెయింటింగ్ వర్క్ కోసం అయితే ఈ షెడ్కి అయితే వచ్చినాయి, అక్కడ నుంచి అయితే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడైతే షెడ్లో అయితే చేపించారు పెయింటింగ్ వర్క్ ఇవన్నీ అయితే. సేమ్ వాళ్ళదే ఈ షెడ్ కూడా, అక్కడ ఖాళీ లేదని చెప్పేసి వేరే వెహికల్స్ వచ్చినాయని చెప్పేసి ఇక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడైతే చేశారు వర్క్లు. ఒకసారి క్యాబిన్లో కూడా ఎక్కి చూసేద్దాం మనం, క్యాబిన్ లోపల ఎలా చేశారు ఏంటని అయితే. సీట్లు అయితే ఇంకా రాలేదు, సీట్లు వెహికల్స్ వెళ్ళేటప్పుడు వస్తాయంట, ఎందుకంటే అవి తగిలి చిరిగిపోతూ ఉంటాయి కదా వర్క్ చేసేటప్పుడు, సో అందుకని వెహికల్ మూవింగ్ ఇంకొక అరగంటలో వెళ్ళిపోతాయనగా సీట్లు అయితే తీసుకొస్తారంట. సో అందుకే సీట్లు లేకుండా మీకు అయితే క్యాబిన్లో ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను, ఒకసారి వచ్చి చూసేసేయండి మీరు. గైస్ ఫుడ్ స్టెప్పులు కూడా చూడండి పైకి ఎక్కేటప్పుడు, ఇక్కడ స్టెప్పులు లాగా అయితే పెట్టారు, చాలా ఈజీగా అయితే ఉంది, ఎక్కడెక్కడ చాలా బాగుంటుంది ఇలా పెట్టించుకుంటే, ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే ఇది ఒకటి బాగుంది ఐడియా అయితే, ఇలా అయితే ట్రై చేయండి ఎవరైనా చూడండి, చాలా చక్కగా అయితే నీట్గా అయితే ఎక్కేయచ్చు పైకి, అంత చక్కగా అయితే ఉందన్నమాట. గైస్ లోపల చూడండి ఏ విధంగా చేపించారు ఏంటి అనేది అయితే, ఇంకా సీట్లు అవి అయితే రావాలి, సో సీట్ల వరకు అయితే ఆగినాయి, ఈ డస్ట్ అంతా అయితే మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. సో మీకు బ్రీఫ్గా చూపిస్తున్నాను లోపల ఎలా వచ్చింది ఇంటీరియర్ అవన్నీ అయితే. చూడండి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మొత్తం ట్రక్ బొమ్మ ఉంది, అన్ని వెహికల్స్కి ఒక ట్రక్ బొమ్మ అయితే, ఇదైతే చాలా సన్ గ్లాసులో ట్రక్ బొమ్మ అయితే వచ్చింది, చాలా బాగుంది ఇదొకటి, ఏ వెహికల్లో చూడకుండా వీళ్ళు అయితే చక్కగా వేయించుకున్నారు, ఇది నాకు కూడా చాలా బాగా అయితే నచ్చింది ట్రక్ బొమ్మ వచ్చేసి. గైస్ లోపల క్యాబిన్లో చూడండి ఇంటీరియర్ ఏ విధంగా చేశారు ఏంటి అనేది అయితే చూడండి, ఈ సన్ గ్లాస్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా అయితే సీట్స్ కూడా అయితే డిజైన్ అయితే చేశారు, ప్రతి బండ్లో ఇలాగే ఉంటుంది సన్ గ్లాస్ని బట్టే సీట్స్ కూడా, సీట్ కలరు ఫ్యాబ్రిక్ ఇవన్నీ అయితే ఒకేలాగా అయితే సెట్ చేస్తారు క్యాబిన్కి మ్యాచ్ అయ్యే విధంగా. సో కొంచెం డార్క్ గ్రీన్ కలర్ అయితే యూస్ చేశారు, చాలా బాగా అయితే వచ్చింది. సీట్లు చూశారు కదా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా అయితే, ఇప్పుడు ప్రతి బండ్లో ఇదే విధంగా అయితే వేయించుకుంటున్నారు సీట్లు అనేది. సో ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీ బండ్లో ప్రతి బండ్లో వచ్చినట్టుగానే కబోర్డ్స్ అయితే కామన్గానే వచ్చినాయి, ఇక్కడ ఒక ర్యాక్ ఇక్కడ ఒక ర్యాక్ అక్కడ ఒకటి,
ఇక్కడ దీన్ని చూసినట్టయితే కొంచెం అయితే చేంజ్ అయింది. ఇంతకుముందు చూసిన వెహికల్స్లో అయితే మనము లోపల ఇదంతా కబోర్డ్ లాగా లోపల బాక్స్ లాగా అయితే వచ్చింది, అయితే ఎంటీగా అయితే పెట్టారు. పైన ఏమన్నా వస్తువులు అవన్నీ పెట్టుకోవడానికి, వంట సామాన్లు అవన్నీ ఏమన్నా ఉన్నా పైన పెట్టుకోవడానికి, బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇలా ఎంటీ అయితే పెట్టేశారు. గైస్ సన్ గ్లాస్ మీద ట్రక్ బొమ్మ అయితే వచ్చింది. ప్రతి ఒక్క వెహికల్కి ఇదైతే ఫిట్ చేశారు చూడండి. కొత్తగా అయితే వచ్చింది ట్రక్ బొమ్మ, అయితే చాలా బాగా అయితే సెట్ అయింది, సింక్ అయింది బాగా. ఈ లోపల క్యాబిన్ ఇంటీరియర్ కలర్కి దీనికి అయితే చాలా బాగా అయితే మ్యాచ్ అయింది. చాలామంది ఇక్కడ సింహాల బొమ్మలు సీనరీస్ అవి వేపిస్తూ ఉంటారు, వీళ్ళు వెరైటీగా ట్రక్ బొమ్మ అయితే వేపించారు. ఈ బొమ్మ ఒకటి చాలా బాగా అనిపించింది నాకు కూడా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పైన ఈ ర్యాక్ ఇవన్నీ చూశారు కదా, స్టీరియో స్పీకర్లు కూడా అంటే ఎడ్జ్లో ఆ ఎడ్జ్లో ఈ ఎడ్జ్లో వచ్చేలాగా లోపల అయితే ఫిట్ చేశారు. కొంచెం సౌండ్ క్వాలిటీ కూడా బాగొస్తుంది, కొంచెం క్లోజ్డ్గా ఉంది కదా, కొంచెం సౌండ్ కూడా బాగా వస్తుంది. స్టీరియో అంటే టేప్ రికార్డ్ కూడా ఒకటి అయితే ఫిక్స్ చేసేసారు. ప్రతి బండ్లో కంట్రోల్స్ అన్నీ ఇక్కడే అయితే పెట్టారు చూడండి. డ్రైవర్ దగ్గర స్విచ్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. మొత్తం ఎల్ఈడి లైట్ ఒకటి, ఫ్రంట్ లైట్ ఒకటి, మొత్తం ఫ్యాన్ కూడా హై స్పీడ్ ఫ్యాన్ అయితే ఫిట్ చేశారు. ప్రతి బండ్లో ఇవైతే కామన్గా అయితే ఫిట్ చేస్తున్నారు. సో ఇంటీరియర్ ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వెహికల్స్ అయితే ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాయి. ఇక మొత్తం అన్నీ రెడీ అయిపోయింది. క్యాబిన్ వర్క్ కోసమే విజయవాడ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. కర్ణాటక వెళ్తున్నాయి. కర్ణాటక వెళ్ళి అక్కడైతే ఎన్మాల్ ట్యాంకులు అవన్నీ అయితే అక్కడ ఆర్డర్ ఇచ్చారంట. అక్కడైతే ఫిట్ చేసుకొని అయితే ఇక యథావిధిగా అయితే లైన్ మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా క్యాబిన్ ఈ విధంగా రెడీ అవ్వడానికి ఎంత అయింది ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా మీకు. ఓన్లీ క్యాబిన్ వర్క్ మాత్రమే ఇక్కడ జరిగింది కాబట్టి స్టిక్కరింగు వైరింగు అన్నీ ఈ విధంగా బయట చూసిన విధంగా ఈ విధంగా క్యాబిన్ అవ్వడానికి అయితే 210,000 అయితే అయిందంట. సో మేస్త్రి గారిని ఇప్పుడే అడిగి అయితే తెలుసుకున్నాను రేట్. అది 210,000 దాకా అయిందంట ఈ విధంగా అవ్వడానికి. సో రేట్ అడుగుతున్నారు కాబట్టి మీ అందరికైతే చెప్పాను. గైస్ ఈ వెహికల్ వర్క్ మొత్తం చూశారు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. వర్క్ కనుక నచ్చినట్లయితే చెప్పాను కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఇచ్చే సజెషన్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ప్రతి కమెంట్ చదువుతాను, చదివి దాన్ని బట్టి అయితే ఇంప్రూవైజ్ చేయాల్సిన ఏమైనా ఉంటే ఇంప్రూవైజ్ అయితే చేసుకుంటాను. సో వీడియోని ఇంత దాకా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లవ్ యూ ఆల్. బై బై గైస్.